श्री वेंकट गुरुभ्यो नमः श्रीमते रामानुजाय नमः श्री कृष्ण शरणं मम श्रीमद् भगवद्गीता रेंडव अध्यायमलो श्री कृष्ण स्वामी अर्जुनुनकु गतासुवुलैनटुवंटि शरीरमुल गुणमुलु धर्ममुलु अगतासुवुलैन आत्मल योक्क धर्ममुलु వివరిస్తూ ఉన్నారు. కష్టము సుఖము లాభము నష్టము అంటూ ఇలా వచ్చేటటువంటి వాటిని అవి శరీర ధర్మములే అనే గుర్తు పెట్టుకుంటూ ఉండవయ్యా. ఈ శరీరములు ఈ యొక్క ఆత్మలు ఇంకా ఎలా ఉంటవి అంటే వాటికి శరీరముల శాశ్వతంగా ఉండేవి కాదు, ఆత్మల నశించేవి కాదు, ఇది తెలుసుకో. నాసతో విద్యతే భావో నాభావో విద్యతే సతః ఉభయోరపి దృష్టోంతః అనయోః తత్వదర్శిభిః. ఈ రెండు విషయాలు కూడా తత్వదర్శనం చేసినటువంటి వారు చేత నిర్ణయింపబడినవి సుమా. ఏమిటనంటే అసతః అభావో నవిద్యతే, అసత్తు అయినటువంటి ఈ శరీరములకు శాశ్వతత్వము అనేది లేదు. సతః సత్తైనటువంటి ఈ జీవులకు నాశము అనేది లేదు. శరీరములకు శాశ్వతత్వము లేదు, జీవులకు నాశనము లేదు సుమా. ఇవి ఈ రెండు విషయములు కూడా తత్వదర్శనులైనటువంటి వారి చేత నిర్ణయింపబడినవి అంటూ ఉన్నారు ఆయన. ఈ శరీర ఆత్మ విషయములే కాక మరొక విషయం కూడా ఇది జనరల్గా చెప్పుకోవచ్చు. ఏమిటనంటే అసతః లేనటువంటి దానికి ఉనికి అనేది, భావః ఉనికి అనేది నవిద్యతే, లేనే లేదు. లేని వస్తువు అనే దానికి అసలు ఉనికే లేదయ్యా. అంటే ఈ ప్రపంచంలో లేని వస్తువు ఏదైనా చెప్పండి అని అంటే చెబితే అది లేనిది కాదు, లేనిది అవ్వదు. ఎప్పుడో ఎక్కడో ఏ కాలంలోనో ఉండే ఉండాలి. అలాగే ఉన్నది అని అంటే అసలు దానికి లేకపోవడం అనేది ఇక లేనే లేదు. ప్రకృతికి లేకపోవడం లేదు, అందుకే అంతా నిత్యము అనేటటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఇప్పుడు మనం చూసేటటువంటి ఈ ప్రకృతి ఏదైతే ఉన్నదో దీనికి కూడా లేకపోవడం అనేది లేదు, కాకుంటే రూపాన్ని మార్చుకుంటూ ఉంటుంది. దీన్ని ఎలాగోనంటే మనము స్నానం చేయడానికి ఒక ప్రవహించే కాలువలోనో ఒక నదిలోనో దిగి మునిగాము అనుకోండి, లేచేటప్పటికి ఆ నీరు ఉంటుందా? ఆ నీరు వెళ్ళిపోతుంది. మరి నీరు లేదా? ఉంటుంది, మరల వచ్చే నీరు ఉంటుంది. ఆ నీరు కాదు కానీ నీరే ఉంటుంది. అలాగే ఇవి పుట్టుట పెరుగుట నశించుట మరల పుట్టుట ఈ స్థితిలో ఈ ప్రకృతి నిరంతరము కూడా ప్రవాహతో నిత్యము అంటారు దీనిని. అలాగే ఆత్మలు ఎలాగూ నశించేవి కాదు, అవి ఎప్పుడూ ఉండేటటువంటివే. ఇక లేని వస్తువునకు పేరు లేదు అయితే మరి పేరు ఉన్నవి అన్నీ కూడా ఉన్నట్లేనా అని అనవచ్చు ఎవరైనా. లేనివి ఏదైనా అంటే లేనిదానికి అసలు పేరే ఉండదు అన్నప్పుడు మరి ఎన్నో చెబుతూ ఉంటాం కదా మనము. కొన్ని లేవంటూ ఉంటారు, వీరు చెప్పినది వారు కాదంటారు, వారు చెప్పినది వీరు కాదంటారు. మరి ఇది ఎలాగండి అని అంటే ఒక్కొక్కరు ఈ ఆత్మ విషయంలో కానీ ప్రకృతి విషయంలో కానీ పరమాత్మ విషయంలో కానీ నిరంతరము ఉండేటటువంటివే వారి వారి భావాలతో వారు చెప్పుకుంటూ ఉంటారు. మరి ఆకాశ పుష్పము లేదంటారు కదా, కుందేటి కొమ్ము లేదంటారు కదా. మరి ఇవేమిటి, కుందేలకు కూడా కొమ్ములు ఉంటాయా, ఆకాశంలో కూడా పువ్వులు ఉంటాయా అని అంటే అవి అలా లేవు కానీ ఆకాశము ఉంటుంది, పువ్వు ఉంటుంది. ఆకాశం ఒక చోట, పుష్పం ఒక చోట. ఆకాశ పుష్పం అంటే ఏమిటంటే అసలు పువ్వు ఎలా ఉంటుంది, ఒక చెట్టు, ఒక తొడిమ,
దానికి ఒక పువ్వు. అసలు నిరాధారంగా గాలిలో పువ్వు ఉండదు కదా, దాన్నే ఆకాశ పుష్పం అంటారు. అలాగే కుందేలుకి కొమ్ములు ఉండవు, ఇవి లేవు అని చెబుతూ ఉంటారు. ఉదాహరణగా అంటే కుందేలు ఉంటుంది ఒక చోట, కొమ్ములు మరొక చోట ఉంటాయి. అసలు లేనటువంటివి ఏది కూడా చెప్పలేం. ఒక అసంభవమైన ఇలా రూపాన్ని ధరించలేకపోవచ్చు. ఆ వస్తువులు అక్కడొకటి ఇక్కడొకటి ఉండవచ్చు. అలాగే దేవుడు లేడు అనేటటువంటి పదాన్ని కూడా ఉపయోగించినప్పుడు నమ్మాళ్ళ వారు కూడా అన్నారు, దేవుడు లేడు అంటూ ఉన్నావు అంటే ఎప్పుడు లేడు, ఎలా లేడు, ఇప్పుడు ఇదివరకు లేడా, లేక ఇప్పుడు లేడా, ఇక ముందు ఉండడా, లేదు ఇలా నువ్వు అనుకునేటట్లుగా దేవుడు అని అంటే ఇలా ఉంటాడు అని నువ్వు ఒక భావన చేసుకుంటే అలా లేడంటావా? మరి అసలే లేకపోతే నువ్వు దేనికి పెట్టావు ఈ పేరు, దేవుడు అనేటటువంటి పేరు దేనికి పెట్టావు, నీ ఉద్దేశంలో పని చెప్పు, దేవుడు అంటే ఏమిటి అని ప్రశ్నిస్తాడు ఆయన. అలాగే ఆ దేవుడు అంటే అసలు ఏమిటి దేవుడు, దేనిని అనుకుంటూ ఉన్నావు, దాకేత్వమిస్తే దే, వాక్కోమిస్తేవు, డాక్కోమిస్తేడు అని ఈ మూడు అక్షరాలు లేవంటావా, లేకపోతే ఆ అక్షరాలకి ఒక రూపాన్ని ఇచ్చి నీవు అనుకుంటూ ఉన్నావు ఇది దేవుడు అని, ఇలా ఉంటే దేవుడు అని, అంతే కదా. అలాంటి వాడు లేడు అని నీవు అనుకుంటూ ఉన్నావు, నీ భావంలో నువ్వు ఊహిస్తూనే ఉన్నావు. అసలు లేనటువంటి దానిని గురించి ఎవ్వడు ఏమీ ఎప్పుడు చెప్పలేడు. ఇలా కూడా ఈ శ్లోకానికి అర్థాన్ని చెప్పుకోవచ్చు. మరి ఒక్కొక్కటి వస్తువు రూపంలో లేకపోతే అక్షర రూపంలో ఉండవచ్చు, ధ్వని రూపంలో ఉండవచ్చు, లేదు కొన్ని విచిత్రములైనటువంటి సంఘటనలు, ఒక మనిషి ఒక గాడిద తల ఉందా, అక్కడ ఆకాశ పుష్పం ఏమిటో అసలు లేనిది అనుకోండి, ఒక మనిషి ఒక గాడిద తలతో నీ కళ్ళలో కనిపించవచ్చు, అది కళలో కనిపించడానికి ఏమీ అభ్యంతరం లేదు కదా. అనేక రకాలైనటువంటివి, అసాధ్యములైనటువంటివి, అభూతములైనటువంటివి ఎన్నైనా కల్పించి ఆ కళలో కనిపించడానికి అవకాశం ఉన్నది. కనుక అసలు లేదు అనేటటువంటి దానికి ఉనికే లేదు, ఉన్నది అనేటటువంటి దానికి అది లేకపోవటము అనేది లేదు. అందుకే మూడు విధములుగా వస్తువులను చెప్పారు. ఒకటి దేవుడు, ఒక్కడే ఆయన పరమాత్మ ఒక్కడే, మిగిలిన వాళ్ళందరూ జీవులే. నువ్వు ఏ పేర్లతో పిలుసుకున్నా ఏకోహవై నారాయణ ఆసీత్తు, మనందరికీ ఒక ప్రమాణము వేదము, ఆ వేదం చెప్పినటువంటి మాట ఏకోహవై నారాయణ ఆసీత్తు. ఆ వేద ప్రమాణాన్ని అంగీకరించని వాళ్ళు ఉన్నారు కదండి అని అంటే వాళ్ళు అంగీకరించకపోవటమే తప్ప అసలు లేకపోవడం లేదుగా. అతను ఏమంటూ ఉన్నాడు అని అంటే నేను అంగీకరించను అన్నాడు. ఒకడు అంటాడు అసలు మా నాన్నే లేడు అన్నాడు ఒకడు, మరి తన తండ్రే లేడు అంటూ ఉన్నాడు. వాడు అంగీకరించకపోవచ్చు కానీ వీడు అంగీకరించినంత మాత్రాన వాడు లేకుండా పోడు కదా. అలాగే వేదమునకు విరుద్ధమైనటువంటి దర్శనములు ఉన్నప్పటికీ కూడా నారాయణుడు ఒకడు ఉన్నాడు, అతడే పరమాత్మ. తదితర శబ్దములు అన్నీ కూడా మనము దేవుళ్ళని చెప్పుకునేవన్నీ ఆయన యొక్క అవయవభూతములైనవే, అంటే శరీరములో కాలు చెయ్యి ముక్కు నోరు వెంట్రుకలు లాగా. అవయవి అంటే ఆత్మ, ఆత్మ నారాయణుడే. అంగాని అన్యా దేవతాహ, మీరు దేవతలని చెప్పుకునే అంటే గొప్పవారు అని చెప్పుకునే వాళ్ళందరూ కూడా ఆయనకి అవయవములే. అసలు జీవులు కూడా నా వాళ్ళే అని ఈ గీతలోనే చెబుతాడు ఆయన, మమైవాంసో జీవలోకే జీవభూత సనాతన, ఈ జీవుడు కూడా నా అంశేనయ్యా అంటాడు ఆయన. అంటే జ్ఞానము అనేది తెలియజేస్తూ ఉంటాడు. సరే, ఆ దేవుడు ఒక వర్గము, జీవుడు అంటే జీవులు బహువచనము, ఇది చాలామంది ఉంటారన్నమాట ఏకవచనంగా చెప్పిన, ఇది పెసరా మినుము అన్నట్లుగా ఇది జాతి ఏకవచనము అంటారు. పెసరేశాను చేలో కందేశాను అని అంటే ఒక్క గింజ వేసాడా చాలా జల్లుతాడు. అలాగే జీవుడు అని చెబితే జాతి ఏకవచనము, జీవుడులు చాలామంది ఉంటారు. వీరిలో ఒకే రకం వీరంతా, వీరి గుణాలు ఇక తర్వాత ధర్మాలు ముందు చెబుతాడు స్వామి, అక్కడ చెప్పుకుందాం. అలాగే ప్రకృతి, ఇది ఎన్ని రకాలుగా ఉన్నా మనకి కనిపించేది కానీ కనిపించనది కానీ ఈ జీవుడు దేవుడేమో సర్వజ్ఞుడు, జీవుడేమో
కొంచెము జ్ఞానము కలవాడు కించిజ్ఞుడు. ఈ ప్రకృతి అని చెప్పేది జడము, దానికి జ్ఞానము ఉండదు, దానికి తెలుసుకునేటటువంటి శక్తి దానికి ఉండదు. ఇవి గుణములు, వాటికి ధర్మములు, ఇవి మూడు కూడా శాశ్వతములైనటువంటివే, లేనివి కానే కాదు అని. లేనిదానికి ఉనికే లేదు, ఉన్నదానికి నాశనము లేదు అని చెబుతూ ఉన్నాడు స్వామి అనే అర్థాన్ని కూడా ఇక్కడ చెప్పుకోవచ్చు. అలాగే ఇంకా కొనసాగిస్తూ ఉన్నారు స్వామి, ఆత్మకు వినాశనము లేదు అనే సంగతి ఇక్కడ చెబుతూ ఉన్నారు. అవినాశితు తద్విద్ధి ఏన సర్వమిదం తతం వినాశం అవ్యయస్య అస్య నకశ్చిత్ కర్తుమర్హతి. అర్జున, ఏన ఇదం సర్వం తతం, ఈ శరీరం అంతా కూడా వ్యాపించి ఏది ఉన్నదో, ఆత్మ అనంటే జీవుడు అనంటే ఏ శరీరాన్ని ధరిస్తూ ఉన్నదో ఆ శరీరము అంతా కూడా జ్ఞానరూపంలో వ్యాపించి ఉంటుంది. ఒక రకరకాల శరీరాలు, ఒక మనుష్య శరీరమే అనుకోండి, అది హృదయమునందు ఉంటుంది అని చెబుతూ ఉన్నారు. హృదయమునందు ఉండి అంతటా కూడా తన జ్ఞానము చేత తెలుసుకుంటూనే ఉంటుంది. మన శరీరంలో వీపు మనకి కనిపించదు, అంత మాత్రం చేత ఆ వీపు మీద దురద పుట్టినా తెలుసు, ఆ చర్మమునకు స్పర్శ జ్ఞానము, ఆ అరికాలు కనిపించకపోయినా దాంట్లో ముళ్ళురిగినా తెలుసు, ఏదైనా గట్టిది గుచ్చుకున్నా మెత్తనది తగిలినా తెలుస్తూనే ఉంటుంది. ఎలాగూ అంటే ఈ జీవుడు అనేటటువంటి వాడు ఒక చోట ఉంటే అతని జ్ఞానము అనే దాని చేత మొత్తం వ్యాపిస్తాడు. సూర్యుడు ఆకాశంలో ఒకచోట ఉండి అంతా తన కిరణముల చేత వ్యాపించినట్లుగా, కనుక ఇదం తతం సర్వం అంటే ఈ ఏ శరీరాన్ని ధరిస్తాడో ఆ శరీరము అతడు అంతటా వ్యాపించి ఉంటాడు. అతడు అవినాశి, అతడు నశించేవాడు కాదు. ఈ శరీరము నశించినా అతడు నశించడు అలా తెలుసుకోబోయి, ఇటువంటి గుణము కలిగిన ఇతనిని నశింపచేయటానికి ఎవడూ సమర్థుడు కాడు, నకశ్చిత్ ఒకనొకడు కూడా సమర్థుడు కాదు. ఇప్పుడు నువ్వేదో చంపుతానంటున్నావు కదా, నీవేం చంపలేవు అని దీని అర్థం, నీవు జీవులను చంపలేవు. ఇక మరొక శ్లోకంలో చెబుతూ ఉన్నారు, కొన్ని శరీర గుణములు, కొన్ని ఆత్మగుణములు. అంతవంత ఇమే దేహా నిత్యశోక్తః శరీరిణః అనాశినో అప్రమేయస్య తస్మాత్ యుధ్యస్వ భారత. అర్జున, ఇమే దేహాః, ఈ దేహములు ఉన్నవే అంతవంతః అంటే అంతము కలిగినవి, అంటే ఎప్పటికైనా పోయేవే. ఈ ఎంత ఎప్పుడు పోతవి అంటే ఎప్పుడైనా పోయేవే ఇవి. విదురుడు చెబుతాడు ధృతరాష్ట్రునితో, ఈ శరీరమునందు ఈ జీవులు, ఈ శరీరము ఒక కుండలాంటిది అనుకోవయ్యా ధృతరాష్ట్రుడా, అది ఎప్పుడైనా పోయేదే, 100 మంది కొడుకులు పోయాడని ఏడుస్తూ ఉంటే చెబుతాడు వచ్చి. అంటే ఒక ఉదాహరణగా మనం చెప్పుకుంటే సరిపోతుంది అనే దానికి దీన్ని తీసుకుంటాం. కుమ్మరి మట్టిని తొక్కి కుండలు తయారు చేస్తాడు, ఆ తయారు చేసినవి ఎండబెడతాడు, ఎండబెట్టినవి ఆ ఎండిన తర్వాత ఆవములో పెడతాడు, తర్వాత తీస్తాడు, అమ్ముతాడు, వాడుకుంటూ ఉంటారు. ఇవి ఎప్పుడైనా పోవచ్చు, ఎండబెట్టినప్పుడైనా చితికిపోవచ్చు, లేచి పెట్టేటప్పుడు, అలాగే ఆవములో పెట్టేటప్పుడు కొన్ని పోతూ ఉంటాయి, ఆ కాలిన తర్వాత బయటికి తీసేటప్పుడు కొన్ని పోతూ ఉంటాయి, వాడు కావిడిలో పెట్టుకుని వచ్చినప్పుడు కొన్ని పోతాయి, ఆ చివరికి వాడుక మనం వాడుకున్న తర్వాత అయినా సరే అన్నీ పోవలసిందే. అలాగే ఆ తల్లి గర్భములో పడుతూ ఉండగానే పోయాయి కొన్ని ఉంటాయి, అసలు పిండముగా ఏర్పడకుండా ఒకరోజు 2 రోజులు ఇలా వరుసనే ఏ రోజైనా పోవచ్చు, ఆ పిండం అవిసిపోవచ్చు, పుట్టిన తర్వాత ఏ రోజైనా పోవచ్చు, బాల్యము, యవ్వనము, కౌమారము, ముసలితనము ఎప్పుడైనా పోవచ్చు. చిట్ట చివరికి చతుర్ముఖ బ్రహ్మైనా సరే అతనికి 100 సంవత్సరముల ఆయువు తీరగానే అతడు కూడా శరీరాన్ని విడిచిపెట్టవలసిందే. కనుక అంతవంతములు సుమాయి దేహములు, ఏ దేహమైనా అంతే, నేను అలా పుట్టలేదు ఇలా పుట్టలేదు అనుకుంటావు, నువ్వు అన్నీ పుట్టావు అన్నీ కూడా అలా అంతమైనవే, అవన్నీ కూడా ఈ దేహములు అంటూ ఉన్నారు. దేహములు అంటే ఇక్కడ శబ్దానికి అర్థం చెప్పిన దేహ ఉపచయే అంటే కొన్ని
అణువులు కలిసిపోతాయి. ఈ కలిసిపోయిని అని అంటే కలిసిపోయే దేహం అవుతుంది, కలిసి పెరుగుతుంది. అలా పెరిగేటప్పుడు దేహం అంటారు. ఆ తర్వాత అది నశించడానికి ఆరంభిస్తూ ఉంటే దాన్ని శరీరము అంటారు. శీర్యతే బాగా లావుగా ఎత్తుగా పెరిగినటువంటిది క్రమంగా కుంగిపోతూ ఉంటుంది. ఆ ముసలితనం వచ్చేటప్పటికి కురుంగిపోయి నడుము వంగిపోయి చాలా చిన్నదైపోతూ ఉంటుంది. అప్పుడు దాన్ని శరీరము అంటారు. కానీ ఒకటి వాడుకున్నా, ఇది దేహమన్నా శరీరమన్నా ఆ ఉపని అవయవార్థములు ఏయో చెప్పుకోకపోయినా కూడా మొత్తం మీద ఇది దేహము, ఇది అంతవంతము నశించిపోయేదే. ఇక శరీరినః అంటే ఈ శరీరములు నశించిపోయేవే. ఈ శరీరం లోపల ఉండేటటువంటి వారు శరీరధారులు అన్నమాట. అంటే శరీరాన్ని నిలబెట్టేటటువంటి జీవులు ఆత్మలు అనాశినః ఇవి నశించవు. అవి నశించనా, ఇవి నశించవు ఎప్పుడూ కూడా. అప్రమేయస్య అప్రమేయము అంటే ఇది ఇలా ఉంటుంది అంటే కొలత. ప్రమేయం అంటే కొలత. ఇప్పుడు శరీరాన్ని మనం కొలుసుకోవచ్చు కదా, 6 అడుగులు లేదా ఎంత ఉంటే అంత. ఇంటి దగ్గర కాకపోయినా కావాలంటే కొలుసుకోవచ్చు, పాఠశాలలో కొలుస్తుంటారు, అలాగే ఆసుపత్రులకు వెళ్తే అక్కడ ఎత్తు కొలుస్తారు, బరువు ఇవన్నీ చెబుతారు, ఇంత ఎత్తు ఇంత వెడల్పు ఇంత బరువు. కానీ అలా ఆత్మకి ఆ ప్రమేయం అంటూ లేదు. అది ఇంత ఎత్తా ఇంత బరువా ఇంత అనేది లేదు. అది అప్రమేయము. అది అసలు ఎలా ఉంటుందో కూడా తెలియదు. కనుక నిత్యము ఈ జీవుడు నిత్యుడు. ఆ దేహములు అంతవంతములు నశించేటటువంటివి, ఇమే ఈ కనిపించేటటువంటివి దేహాహ. 3 లక్షణాలు చెప్పాడు. ఈ కనిపించే ఈ దేహములు అంతవంతములు. ఇక శరీరీ జీవుడు నిత్యుడు. ఎల్లప్పుడూ ఉంటాడు వాడు, ఒకే రకంగా ఉంటాడు. అనాశినః నశించేటటువంటి వాడు కాదు. ఇక అప్రమేయుడు ఇలా ఉంటాడు అని చెప్పడానికి కూడా ఏమీ సాధ్యం కాదు. కనుక తస్మాత్ యుద్ధస్వభారత. ఎందుకయ్యా, దేనికోసం నువ్వు యుద్ధం చేయనంటావు? చేయి, నీ ధర్మం ఇది, కనుక నువ్వు యుద్ధం చేయి. అలాగే ప్రతి వ్యక్తి వాడి ధర్మాన్ని వాడు ఆచరిస్తూ ఉండాలి. అందరికీ బోధించినట్లుగా మనము భావించుకోవాలి. అలా కాదు, ఒకవేళ వీటిని నేను చంపుతాను అది చస్తుంది అని అనుకుంటారా? చెబుతూ ఉన్నారు వారు ఎలాంటి వారు, ఏనం వేత్తి హంతారం ఎశ్చైనం మన్యతే హతం ఉభౌ తౌ నవజానీతః నాయం హంతి నహన్యతే. ఎవడు దీనిని చంపుతూ ఉన్నాడు అని, అంటే జీవుడిని చంపుతున్నాడు అని, ఈ జీవుడు చస్తాడు అని అనుకుంటారో, అంటే 2 రకాలుగా అనుకునేటటువంటి వారు, చంపుతున్నాడు అనుకున్నా అది చస్తుంది అని అనుకున్నా, ఈ ఇద్దరూ కూడా తెలియని వారే. ఎందుకనంటే నాయం హంతి నహన్యతే. ఈ ఆత్మ దేనిని చంపేది కాదు, అది ఎవరి చేత సావుబడేది కాదు. ఆత్మ దేనిని చంపదు, అలాగే అది దేని చేత కూడా చంపబడదు. ఈ 2 తెలుసుకోవాలి అర్జున. నువ్వు చంపేవాడివి కాదు, ఆ జీవులు చచ్చేవారు కాదు. ఎందుకని అంటావా, అసలు ఒకప్పుడు పుట్టినవి కూడా కాదయ్యా. చావాలి అని అంటూ ఉన్నావు, నీకేదో కనిపించే శరీరాలు పుట్టి ఉండవచ్చు. అక్కడ నిలబడినటువంటి వారందరూ ఆయా సమయములలో పుట్టి ఉండవచ్చు, కానీ వారి జీవులప్పుడేం పుట్టలేదు. జీవధర్మం ఏమిటంటే, నజాయతే మ్రియతే వా కదాశ్చిత్తు నాయం భూత్వా భవితా వా అనభూయః అజో నిత్యః శాశ్వతో అయం పురాణో నహన్యతే హన్యమానే శరీరే. అయం అంటే ఈ జీవుడు కదాచిత్ ఒకప్పుడు జాయతే నా, పుట్టినవాడు కాదయ్యా. ఒకప్పుడు వీడేం పుట్టినవాడు కాదు అంటే ఎప్పుడూ ఉన్నవాడే. నా మ్రియతే చనిపోయేవాడు కాదు. ఇప్పుడు ఇదివరకు లేడు, ఇక ముందు ఉండడు అని అనుకుంటావా? అలా జరిగేది కాదు. ఇతడు ఎప్పుడూ కూడా ఉండేటటువంటి వాడే. మరి పుట్టుక లేదు, చావు లేదు అని అంటే
పుట్టుక చావు అసలు లేని వస్తువుకు కూడా ఉండవు. ఇప్పుడు ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా ఎప్పుడూ లేవని చెప్పామే, ఎప్పుడూ లేని దాన్ని ఎవరు చెప్పలేరు అని, అలాగే ఎప్పుడూ లేని దానిని చెప్పలేం గనక ఒకవేళ ఇతడు అభావం లేడా, అసలు ఈ జీవుడు అసలు లేడా అంటే అలా కాదయ్యా, ఉన్నాడు. అజహ అంటే పుట్టుక అనే స్వభావం ఇతడికి లేదు, ఉన్నాడు వీడు. నిత్యహ వీడు ఎల్లప్పుడూ ఉంటాడు, లేనివాడికి లేకపోవచ్చు కా, అలా కాదు సుమా. వీడికి పుట్టుక లేదు కానీ వీడు ఉంటాడు. మరి పుట్టుక ఏమిటండి? శరీరానికి, శరీరాన్ని ధరిస్తే పుడుతూ ఉన్నాడు అంటూ ఉన్నాం, శరీరాన్ని విడిచిపెడితే చనిపోయాడు అంటూ ఉన్నాం. ఆత్మ కనిపించదు కనుక అది తెలియదు. మరి దాన్ని ఎలా తెలుసుకోవాలంటే ఇదిగో శాస్త్రం ద్వారా. అలాగే భగవానుడు చెబుతూ ఉన్నాడు, మన అనుభవంలోనూ నేను నేను అనుకుంటూ ఉంటాము, అలాగూ తెలుసు. ఇతడు ఎల్లప్పుడూ కూడా మారకుండా ఉంటాడు సుమా. అయం పురాణ, ఇతడు పురాణుడు అంటే ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ కూడా పురా అపి నవం అంటారు. ఎప్పటికప్పుడు ఏ శరీరాన్ని ధరిస్తే ఆ శరీరమే నేను అనుకుంటాడు. ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ వీడికి తెలియదు, అందరమే ఉన్నాం, జీవులందరమే ఉన్నాము. కానీ ఏమనుకుంటామని అంటే ఈ శరీరాన్ని ధరించి ఇప్పుడే పుట్టాము, నా పుట్టినరోజు పండుగలు. ఇంకా విచిత్రం ఏమిటనంటే ఇన్ని సంవత్సరాలు నాకు వచ్చినాయి, 60వ పుట్టినరోజు అనుకుంటాడు. అన్ని సంవత్సరాలు రావటం కాదు, ఈ శరీరం ధరించిన తర్వాత అన్ని సంవత్సరాలు పోయినాయి. చూసుకోండి ఒక్కసారి అందరూ కూడా, ఇన్ని సంవత్సరాలు వచ్చినాయి అంటారు, నీకు ఎన్నేళ్ళు వచ్చినాయి అని. రావటం కాదు, పోయినాయి. అన్నేళ్ళు పోయినాయి వాడి ఈ శరీరం ధరించిన తరువాత. ఎప్పుడు కూడా ఏ శరీరాన్ని ధరిస్తాడో ఆ శరీరమే నేను అనుకుంటూ ఉంటాడు. కనుక వీడు పురాణుడు. పురా అపి నవం. ఈ శరీరము చనిపోయినా కూడా వీడు చావడు సుమా. హన్యతే హన్యమానే, ఆ శరీరము నశించినా ఇతడు నశించడు, ఇది తెలుసుకో. వేదా వినాశనం నిత్యం యయేనమజమవ్యయం కథం స పురుష పార్థ కంఖాతయతి హంతికం. ఇప్పుడు దీనిని ఇలా తెలుసుకుంటే, అవినాశనం, దీనికి నాశనము లేదు, నశించేది కాదు ఇది, దాని స్వభావమే నశించే స్వభావం కాదు, నిత్యం ఎల్లప్పుడూ ఉండేదే, అజం దీనికి జన్మ లేదు, అవ్యయం ఇది తరగదు, నీకు శరీరము మార్పులు ఉంటాయి కానీ దీనిలో మార్పులు ఉండవు. ఇది తెలిసిన తర్వాత ఇంకా ఎవరిని కంఘాతయతి, ఎవరయ్యా ఎవరిని చంపుతాడు, హంతికం అసలు ఎవరిని చంపిస్తాడు, ఎవడిని చంపుతాడు ఎవడిని చంపిస్తాడు. ఓ అర్జున తెలుసుకో, ఇది దీని యొక్క గుణము. అయితే మరి ఈ శరీరములను పొందుతూ ఉన్నటువంటి స్థితిని చెబుతూ ఉన్న ఇది ఎలా ఉంటుంది అనేది కూడా ఒక ఉపమానంతో చెబుతూ ఉన్నాడు స్వామి కూడా. వాసాంసి జీర్ణాన్ని యథా విహాయ నవాన్ని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాన్ని విహాయ జీర్ణాన్ని అన్యాన్ని సంజ్ఞాతి నవాని దేహీ. దేహీ, ఈ దేహమునందు ఉన్నటువంటి జీవుడు ఏం చేస్తూ ఉంటాడు అనంటే ఈ శరీరములను ఇతడు ధరిస్తూ ఉంటాడు, విడుస్తూ ఉంటాడు. ఎలాగంటే వస్త్రములు, చొక్కాలు, పంచలు, చీరలు ఏదైనా సరే అవి జీర్ణములైతే, చిరిగిపోయి మాసిపోయినట్లయితే విడిచిపెట్టేస్తారు. నవాని గృహ్ణాతి, మరల కొత్తవి ధరిస్తూ ఉంటారు. పాత చొక్కా తీసేస్తారు, కొత్త చొక్కా ధరిస్తారు. ఏడుస్తున్నారు అప్పుడు ఏమన్నా, అయ్యో పాత చొక్క, ఇది నేను ఎప్పటి నుంచో కుట్టించుకున్నాను, చాలా బాగుంది, ఇది పోతుందా, దీన్ని తీసేయాలని ఏడుస్తున్నాడా. కొత్తతో చొక్కా తెచ్చుకునేటప్పుడు సంతోషిస్తాడు. అలాగే ఎవరైనా సరే కొత్త బట్టలు తెచ్చుకోవడానికి ఆనందపడతారు. ఒక్కొక్కసారి చూడండి, అసలు చాలామంది చిరగక ముందే తీసేస్తారు, మరికొంతమంది ఒక్క రోజులోనే తీసేస్తూ ఉంటారు. ఇప్పుడు ఆ సినిమా యాక్టర్లు ఎవరో వారు ధరించి అక్కడ విడిచిపెట్టేస్తూ ఉంటారు, అవన్నీ కూడా అమ్ముతూ ఉంటారు, కొనుక్కుంటూ ఉంటారు చాలామంది. ఎవరు బాధపడతలేదే వీటిని, సంతోషిస్తూ ఉన్నారు. మరొకటి వస్తూ ఉంది, మరొకటి వస్తూ ఉంది, కొత్తది కొత్తది అని ఆనందపడుతూ ఉన్నారు. కనుక ఈ శరీరాలు పోతాయని ఏడుస్తారు ఎందుకు?
పోయిందంటే మరొకటి వస్తుంది. కనుక ఈ సంగతి తెలుసుకోండి అయ్యా, ఇది పెద్ద కష్టమైనది ఏం కాదు, ఆలోచిస్తే అంటూ ఉన్నాడు. మరి ఇది నశించినది అని చెప్పడానికి కొన్ని లక్షణములు చెబుతూ ఉన్నాడు. ఈ ఆత్మను ఏది నువ్వు కత్తులు గొడ్డలతో బ్రహ్మాస్త్రములతోనో పాశుపదాస్త్రంతోనో శరీరాలను కొట్టగలవు కానీ ఆత్మలను కొట్టలేవు సుమా. ఎందుకనంటే వాటి గుణాలు ఎలాంటివో చెబుతూ ఉన్నాడు. వాటి ధర్మాలు నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావక నైనం క్లేదయంచాపో నశోషయతి మారుత అచ్ఛేద్యోయమదాహ్యోయం అక్లేద్యో అశోష్యయేవచ నిత్యః సర్వగతః స్థాణుః అచలోయం సనాతనః. అర్జున, శస్త్రాణి శస్త్రములు అనేకములైనటువంటి శస్త్రములు ఉన్నాయి కదా, కత్తులు గొడ్డళ్ళు. ఏనం నచిందంతి, ఈ జీవుడిని అవి నరకలేవయ్యా. ఈ అస్త్రములు కూడా జీవుడిని నరకలేవు. అలాగే పావకః నదహతి, అగ్ని అతన్ని కాల్చలేదు. అలాగే నీరు తడపలేదు, గాలి ఎండింపలేదు. జీవుడిని ఏం చేయలేవు, శరీరాన్ని అయితే ఇవి చేస్తూ ఉంటాయి. అలా నరకగలవు, తగలబెట్టగలవు, ఎండించగలవు, తడపగలవు జీవుడిని, శరీరాన్ని, జీవుడిని కాదు. వ్యతిరేక ధర్మాలు అన్నమాట. జీవుడిని ఏమి చేయలేవు, శరీరాన్ని చేయగలవు. ఇలా అయితే ఈ శస్త్రములు నశింప చేయలేవేమోనండి. మరి ఇంకా గొప్పవి ఏవైనా తీసుకొచ్చి వీటిని నశింప చేస్తాము అని అంటే దానికి కూడా చెబుతూ ఉన్నారు. అసలు దీని గుణమే అచ్ఛేద్యము, అంటే ఇది ఛేదింపదగినది కాదు. అసలు దాని గుణమే అది అణువు అసలు రెండుగా చేయలనే చేయలదు. ఇక అదాహ్యము, దహింపబడే గుణము దానికి లేదు. అలాగే తడపబడే గుణము లేదు, ఎండింపబడే గుణము లేదయ్యా దానికి లేదు. కనుక దేనితోనూ నువ్వు దానిని నరకలేవు, చంపలేవు, కొయ్యలేవు, తగలబెట్టలేవు. శరీరములనే అలా చేయగలుగుతావు. ఇది నిత్యము, ఇది ఎప్పుడు కూడా మారేటటువంటిది ఇది కాదు, ఎల్లప్పుడూ ఉండేటటువంటిదే. సర్వగతము, ఏ శరీరమును ధరిస్తే ఆ శరీరములో అది అంతటా ఉంటుంది. స్థాణుహు, ఆ ఉన్నటువంటిది స్థిరంగా ఉంటుంది. ఆ ఉన్నంత వరకు కూడా అది స్థిరంగానే ఉంటుంది. అచలము, ఇక చలించేదేం కాదు, దేనికి చలించదు ఇది. ఇది సనాతనము, ఎప్పటి నుంచి ఉన్నదో అని అంటానికి ఎప్పటి నుంచో ఉన్నది ఇది, ఇప్పుడు అప్పుడని చెప్పలేము. మరైతే ఎందుకని ఇది నశించలేదు అని అంటే ఇది సూక్ష్మమైనటువంటిది కనుక నశించటానికి రెండు కావాలట. ఏమిటనంటే ఒకటి పైన పడి నశింప చేస్తుంది దేన్నైనా సరే, మరొకటి లోపల ప్రవేశించి నశింప చేస్తాయి వస్తువులను. ఇప్పుడు పైన ఒక సుత్తి లాంటిది ఉంది అనుకోండి, అది పైన అలా కొట్టి నటింపు చేస్తుంది, కొట్టేస్తుంటుంది. పైన పడి కొడితే నశించిపోతూ ఉంటాయి. అలా కత్తులు గొడ్డళ్ళు పైన నరుకుతూ ఉంటాయి, అవి తెగిపోతూ ఉంటాయి, ముక్కలైపోతూ ఉంటాయి. మరికొన్ని సూక్ష్మముగా ఉన్నటువంటివి లోపల దూరి, ఓ పెద్ద సొరకాయ ఉందనుకోండి, దానిని లోపల దూరుతుంది కత్తి కోసేటప్పుడు. కత్తి చిన్నది, సొరకాయ పెద్దదైనా ఇది లోపల దూరి నశింప చేస్తూ ఉంటుంది. అలాగే ఈ జీవుడికి పైన పడి ఏవి నశింప చెయ్యలేవు, లోపల దూరి కూడా. ఇతడు సూక్ష్మం కనుక ఇతడు లోపల ఏది దూరనూ లేదు. కనుక ఈ వస్తువులను ఇలా నశింప చేసేటటువంటి వాటి స్వభావములు, నశించే స్వభావములు ప్రకృతికి ఉంటాయా, జీవులకు ఉండవు. అవ్యక్తోయం అచించోయం అవికార్యోయముచ్యతే తస్మాత్ ఏనం విదిత్వా ఏవం విదిత్వా ఏనం నాను శోచితు అర్హసి. ఇది అవ్యక్తము అంటే వ్యక్తం కాదు. వ్యక్తం అంటే దేహము కనిపిస్తూ ఉంటుంది, ఇది ఏనాడు బయటికి కనిపించేది కాదు. అచించము, ఇలా ఉంటుంది అని ఊహించను లేము, అది ఎలా ఉంటుందని చెప్పగలము. ఇప్పుడు జీవుడు ఎలా ఉంటాడండి అని అంటే ఏం చెప్పగలం,
శరీరం అయితే ఏదో చెప్పారు ఏమని 84 లక్షల రకాలుగా ఉంటాయి అని. ఆ నిలువుగా ఉంటే వీటిని మనుషులని దేవతలని ఇలా అంటూ ఉంటారు. గంధర్వులు గరుడులు ఎన్నో ఉన్నాయి. అడ్డంగా ఉంటే తిరియక్కులు అంటారు ఆ నడిచేయి. వెన్నెముకు అడ్డంగా ఉంటే గేదెలు అలాగే ఆవులు పులులు సింహాలు ఇలా ఎన్నో పేర్లు పెడతారు ఆ శరీరాలకి. కదలకుండా ఉంటే స్థావరములు అంటారు. తిరుగుతూ ఉంటే జంగమములు అని అంటారు. ఇలా ఎన్నో రకాలుగా ఉన్నాయి ఈ శరీరాలకి. కానీ ఆత్మలకి ఏమీ ఈ తేడాలు అనేవి ఏమీ ఉండవు. అన్నీ అణుస్వరూపములే. అయితే మరి దానికి వికారము లేదా అని అంటే స్వభావ వికారము అంటారు దాన్ని. అంటే జ్ఞానము ఎక్కువ తక్కువ ఎక్కువ తక్కువ. ఎలాగో అని అంటే అప్రాణులందు అప్రాణవత్సు అప్రాణవత్సు స్వల్పాస గాలి పీల్చటము విడవటము చేయనటువంటి శిలలు కర్రలు మొదలైన వాటిలో అన్నింటిలోనూ ఉంటుంది జీవుడు. ఒక నామము ఒక రూపము ఉందంటే దాని లోపలకు జీవుడు ఉంటాడు. అక్కడ ఉన్నటువంటి జీవుడు యొక్క జ్ఞానశక్తి వికాసించటానికి చాలు. అక్కడ ఇంద్రియాలు ఉండవు. బయటికి కనిపించటానికి తెలుసుకోవటానికి ఇతరులకు తెలియబడటానికి కూడా అక్కడ ఆస్కారం ఉండదు. అక్కడ నుంచి మొదలై గాలి పీల్చే వాటిల్లో ఇంకొంచెం ఎక్కువగా ఉండి ఏకకణ జీవి మొదలుకొని చతుర్ముఖ బ్రహ్మ వరకు కూడా ఈ అంతరములు ఉండేది జ్ఞానమునకు. జ్ఞానం అంటే అతని గుణం. దానికే మార్పు కానీ అతని స్వరూపము అది కూడా జ్ఞానమే. ఏ సూర్యుడు కానీ ఆయనకి కాంతి స్వరూపము కాంతి, అతని యొక్క గుణము కాంతే. అలా ఈ జీవుడు కూడా అంతే. ఇతడు ఎప్పుడూ ఒకే రకంగా ఉంటాడు. హెచ్చుతగ్గులు ఉండవు. ఆ జ్ఞానానికి మాత్రమే హెచ్చుతగ్గులు. అది లోపల అతనికే తెలుసు ఉంటుంది. ఇక ఈ ప్రకృతి అంటావా పైన తెలుస్తూ ఉంటుంది. ఈ మనిషి శరీరం ఇంత, ఏనుగు శరీరం ఇంత, భూమి మొత్తం ఇంత, పర్వతాలు ఇంత, పెద్ద పెద్దగా ఉండేవి అతి సూక్ష్మంగా ఉండేవి అన్నీ తెలుస్తూ ఉంటాయి. ఈ మార్పులు దీనికి మాత్రమే ఉంటాయి. దీన్నే వికారము అంటారు. దీనికి ఈ వికారములు గర్భములో పడుతూ ఉంటుంది, పుడుతూ ఉంటుంది, పెరుగుతూ ఉంటుంది, ఆ తర్వాత ఆ పరిణామాన్ని చెందుతూ ఉంటుంది, వృద్ధిని పొంది మరలా తగ్గుతూ ఉంటుంది, కృంగిపోతూ ఉంటుంది, నశిస్తూ ఉంటుంది, మరొక చోట పుడుతూ ఉంటుంది. ఇలాంటి తత్వము శరీరానిదయ్యా. ఈ వికారములన్నీ శరీరానికే తప్ప ఆత్మకు కాదు. కనుక ఎందుకు దుఃఖిస్తావు? నువ్వు రెండు రకాలుగా దుఃఖించాల్సిన అవసరం లేదు. ఆత్మనేమో చంపలేవు, శరీరములను ఉంచలేవు. ఎప్పుడో ఒకప్పుడు పోతే పోయేవి. ఒకవేళ అలా కాదు అని అంటావా, అలా కాదు అని అంటావా అంటే నీ పక్షానికి వచ్చి చెబుతూ ఉన్నాను అంటున్నాడు స్వామి. తనైతే దాన్ని ఒప్పుకోడు. అధ అంటూ ఉన్నాడు ఇక్కడ అర్జున. అధ చైనం నిత్యజాతం నిత్యం వా మన్యసే మృతం తథాపిత్వం మహాబాహో నైనం నైవం శోచితుమర్హసి. ఇది నీ ఎల్లప్పుడూ పుడుతుందండి. ఇది పుట్టేదేను, ఇక చచ్చేదే. అంటే జీవుడు అంటూ వేరే లేడు అని అంటావా? ఒకవేళ నీ పక్షానికి వచ్చినా అప్పుడైనా ఎందుకయ్యా ఏడుస్తావు? ముసలి శరీరం పోయి మరొక కొత్త శరీరం వస్తుంది. బాధపడాల్సిన పని లేదుగా. మళ్ళీ బాలుడవుతాడు. ముసలివాడైపోతే కాళ్ళు చేతులు కదలలేక వీడినే నలుగురు లేపాలి. అలాంటి స్థితి కంటే వీడే నలుగురిని తరమగలిగే స్థితిలోకి వస్తాడు కదా, మరొక దేహాన్ని పొందుతాడు. పాత చొక్కా విడిచి కొత్త చొక్కా ధరించినట్లే ఉంటుంది కదా, ఎందుకు ఏడుస్తావు? దీనికి కూడా ఏడవలసిన పని లేదు అంటూ ఉన్నాడు ఆయన. అంటే నేను నీ పక్షాన చెబుతూ ఉన్నా, నీ ఆలోచన ప్రకారం అనుకో. నిజానికి అలాంటిది కాదు. ఒకవేళ అలా అనుకున్నా కూడా ఏడవలసిన పని లేదే అంటూ ఉన్నాడు ఆయన. జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ తస్మాద్ అపరిహార్యార్థే నత్వం శోచితుమర్హసి. పుట్టాడు అని అంటే మృత్యు చనిపోయాడు అనే అర్థం. చనిపోతాడు ఎప్పటికైనా సరే. ఆ మృత్యువు ధ్రువము అది ఎప్పుడో ఒకప్పుడు వచ్చేస్తుంది. మరి చనిపోయాడు అని అంటే మళ్ళీ పుడతాడు. అది ధ్రువమే, దానికి మార్పు లేదు. ఇది అపరిహార్యము, ఎవరు దీనిని మార్చలేరు. నేను కూడా
నీవు నేను ఎవ్వరూ కూడా మార్చలేరు దీనిని. త్వం శోచితుం నార్హసి, మరి ఇంకెందుకు ఏడుస్తావు? ఏడవలసిన అవసరం లేదు. అలా మాట్లాడినా ఏడవలసిన అవసరం లేదు, ఇలా మాట్లాడినా ఏడవలసిన అవసరం లేదు. ఇలా చూసినా అలా చూసినా చూడు, ఈ యొక్క శరీరములు ఉన్నవి ఎటువంటివంటే అవ్యక్తాదీని భూతాని వ్యక్తమధ్యాని భారత అవ్యక్త నిధనాన్యేవ తత్రకా పరిదేవన. ఈ పుట్టకముందు తల్లి గర్భము నుండి పుట్టకముందు ఎక్కడున్నాయో ఎవరికి తెలియదు. ఆ పుట్టిన తర్వాత కనపడుతూ ఉంటవి వ్యక్త మధ్యములు. పుట్టిన తర్వాత ఎప్పటి వరకు కనపడుతూ ఉంటాయి? చనిపోయే వరకు. మన కళ్ళ ముందే చూస్తూ ఉంటాం కదా. కొంతమంది పుడుతూ ఉన్నారు, కొంతమంది చనిపోతూ ఉన్నారు. ఈ చనిపోయిన తర్వాత ఎక్కడికి పోతుందో కనపడుతున్నారా? లేదు. ఇవి చనిపోయిన తర్వాత అవ్యక్తములు, మరల కనపడవు. ఈ మధ్యకాలం మాత్రమే కదా కనపడుతుంది. దీనికోసమే ఎందుకయ్యా ఏడుపు? కోట్ల సంవత్సరముల కాలంలో ఎందుకు ఏడుస్తూ ఉన్నావు? ఇది మరొక చోటుకు పోతూ ఉంటుంది. కనుక ఎట్లాగూ కూడా ఏడవలసిన పని లేదు. అంటే మరి కనపడుతూ ఉన్నాయి శరీరములు, కనుక మనకు తెలుస్తూ ఉన్నాయి సరే వ్యక్తములు కనుక. మరి ఆ కనపడిన వాడు ఎలా ఉంటాడండి? జీవుడు అంటూ ఉన్నావు కదా, మరి వాడు వ్యక్తం కాదంటూ ఉన్నావు కదా, ఎలా ఉంటాడు అని అంటే చెప్తూ ఉన్నాడు స్వామి. ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదేనం, ఆశ్చర్యవద్వదతి తథైవ చాన్యః, ఆశ్చర్యవశ్చైవ మన్యశృణోతి శ్రుత్వాప్యేనం వేద నచైవ కశ్చితో. దీనిని ఒకనొకడు ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నాడు. పశ్యతి అంటే చూస్తూ ఉన్నాడంటే తెలుసుకుంటూ ఉన్నాడు అని అర్థం. ఇక్కడ పశ్య అనేది ధాతువు సంస్కృతంలో, దాన్ని చూస్తూ ఉన్నాడు అని అంటే తెలుసుకుంటూ ఉన్నాడు. ఇది చూడటానికి వీలైనటువంటిది కాదు కనుక దాన్ని ఇలా ఉంటుంది అని తెలుసుకుంటున్నాడు. ఏమని అంటే ఆశ్చర్యము. మరి ఇంకొకటికి ఇది ఆశ్చర్యంగా ఉంటుంది అని చెబుతున్నాడట. ఆత్మతత్వం ఆశ్చర్యము అంటూ ఉన్నాడు. ఒకడు చెబుతూ ఉంటే మరొకడు ఆశ్చర్యము అని వింటూ ఉన్నాడు. ఇది ఆశ్చర్యమే అని వింటూ ఉన్నాడు. అయితే వాడు చెప్పినా వీడు విన్నా కూడా దీని యొక్క స్థితి యథార్థ జ్ఞానం ఏమిటో తెలిసిన వాడు నకశ్చిత్ ఒకనొకడు కూడా లేడు సుమా. ఇది ఎలా ఉంటుందో అని తెలిసిన వాడు ఒకనొకడు కూడా లేడు. ఎందుకనంటే ఇప్పుడు ఎంతోమంది చెప్పుకుంటూ ఉన్నారు కదా. ప్రపంచంలో ఎన్ని కోట్ల మంది, ఎన్ని రకాల మంది, ఎన్ని మతాలు ఉన్నాయి. జీవుడు అంటే గుణాలతో ఉంటాడని కొందరు అంటున్నారు, అసలు గుణాలు లేవు అని కొందరు అంటారు, అదేదో అచలము అంటారు. మరికొందరు అసలు ఈ కనిపించే శరీరమే తప్ప లోపల ఏమీ లేదంటారు, దీనిలో కూడా ఒక నాలుగే ఉంటాయి అంటారు. భూమిని అణువులు, నీటి అణువులు, నిప్పు అణువులు, గాలి, ఇవే అసలు ఆకాశం అనేది మరొకటి లేదంటారు కొందరు, అసలు ఇదేనంటారు. ఇలా కోట్లు కోట్ల మంది చెప్పుకుంటూ ఉన్నారు, కానీ ఏ ఒక్కడికి కూడా తెలియదు సుమా ఆత్మతత్వము అన్నాడు ఆయన. ఇప్పుడు చెప్పండి, ఆత్మతత్వం తెలిసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? స్వామి చెప్పే మాట ఇది. ఇది ఏ ఎలా తెలుస్తుంది ఎవరికైనా? ఆశ్చర్యము అంటున్నారు. ఆశ్చర్యం అంటే ఏంటండి? ఆశ్చర్యాన్ని ఇదిగో ఇలా ఉంటే ఆశ్చర్యం అని చెప్పగలమా? ఒక అమానుష కృత్యములు, ఒక అద్భుత కృత్యములు, వాటిని అంటాం మనం. అంటే జనసామాన్యం కానటువంటివి. ఇప్పుడు ఒకడు మనం చూస్తూ ఉండగా కాళ్ళతో నడిచి వెళుతూ ఉంటాం, ఇదేం ఆశ్చర్యం కాదు. ఎవడన్నా తలతో అది ఏక్కుంటూ వెళ్తుంటే కాళ్ళు పైకెత్తి, దానిని ఆశ్చర్యం అంటాం. వ్యతిరేకమైనటువంటివి ఉండాలి. అలాగే గాలిలో తేలిపోతూ ఉన్నాడు అనుకోండి, పైన రోడ్డు మీదే నడుస్తూ పైన గాలిలో నడుస్తుంటాడు, అది ఆశ్చర్యము. ఒక ఆశ్చర్యం అంటే ఏమిటనంటే ఒక సంభవము కానటువంటిది, అసంభవమైనటువంటిది, ఒక అద్భుతమైనటువంటిది. ఇది మనం ఉదాహరణ చెబుతూ ఉన్నాం. యోగులు ఇలా నడవచ్చు, కానీ అది మాత్రం మరలా అది ఆశ్చర్యమే, అది తెలిసేది కాదు ఇలా ఉంటుంది అని. ఒక ఉపమానం ఏదైనా మనం అవగాహన కోసం చెప్పుకుంటామే తప్ప తద్గత ధర్మాన్ని చూడాలి. ఏ కాలంలోనో ఒక కాలంలో విచిత్రములు, ఇప్పుడు ఆ సర్కసులు, ఫీట్లు ఇలాంటివి చేసేవాళ్ళు ఎన్నో విధాలుగా చేస్తూ ఉంటారు, అవి ఆశ్చర్యమే. అలాగే ఇప్పుడు ఎన్నో చూస్తూ ఉంటాం, మనం చూసే దృశ్యములు ఉంటాయి,
ఆ సినిమాలలో ఆ టీవీలలో పెద్ద పెద్ద రాకెట్లు పైకి పంపించేటటువంటివి, నీటిలో తిరిగేటటువంటి జలాంతర్గాములు, పెద్ద పెద్ద జంతువులు ఆ డిస్కవరీ ఛానల్లో చూస్తే అసలు ఎంతెంత జంతువులు ఉంటాయో, అలాగే అసలు అన్నిటికంటే విచిత్రమైన జంతువు మనిషి. ఎంత వింత మనుషులు అందరూ కూడా. ఈ విచిత్రములు వింతలు ఎన్నైతే ఉన్నాయో అదిగో వీటన్నింటికీ కూడా అతీతమైనటువంటిది సుమ ఆత్మతత్వము. అది ఎలా ఉంటుందని తెలియదు. ఉన్నది ఉన్నదని తెలుసు, అందరికీ తెలుసు నేను అనుకుంటూ ఉన్నావు. కనుక దీని తత్వం ఇది అని తెలుసుకో, ఇది యథార్థ తత్వము అని చెబుతూ ఉన్నాడు స్వామి. ఆ ఆత్మతత్వాన్ని ఇంకా కొనసాగిస్తారు, తెలుసుకుందాం రేపు. శ్రీకృష్ణ శరణం మమ. జై శ్రీకృష్ణ.